ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. ఇవాళ ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో మనం చేస్తున్నటువంటి థీమ్ వరల్డ్ ఆఫ్ డాన్స్. వరల్డ్ ఆఫ్ డాన్స్ థీమ్ ఏంటంటే అక్రాస్ ది వరల్డ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డాన్స్ ఫార్మ్స్ ని, డాన్స్ స్టైల్స్ ని మన కంటెస్టెంట్స్ పిక్ చేసుకుని ఆ డాన్స్ స్టైల్ ని ఇక్కడ రిప్రజెంట్ చేయబోతున్నారు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ఢీ సెలబ్రిటీ స్పెషల్ వరల్డ్ ఆఫ్ డాన్స్ థీమ్. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. ఈ రోజు ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో మనం జరుపుకుంటున్నటువంటి థీమ్ వరల్డ్ ఆఫ్ డాన్స్. ఈ థీమ్ కి అసలు ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి రాబోతున్నాడు, వర్స్ట్ ఆఫ్ డాన్స్. లెట్స్ వెల్కమ్ హైపరాది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవలోడు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఇంతకీ వాళ్ళ భవిష్యవాణి ఏంటి? దానికోసం ఎదురు చూస్తున్నా. అది డీలో అందరూ క్రమశిక్షణ తప్పి ఎలా పడితే అలా ఉంటున్నారు. స్కూల్లో పిల్లలు క్రమశిక్షణ తప్పితే పరీక్షలు పెట్టి ఎలా క్రమశిక్షణ పెడతాము, వీళ్ళకు కూడా పరీక్షలు పెట్టి అలాగే క్రమశిక్షణలో పెట్టు. భయ్యా ఈ రోజు డీలో ఉన్న వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టమని నాకు ఈ రోజు భవిష్యవాణి చెప్పింది, కాబట్టి అదే పాటిస్తా. అంటే ఇప్పుడు నువ్వేంటైతే? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఈ సాంగ్ వేస్తే ఎవరో గుర్తొస్తున్నారు. ఇక్కడ క్లాస్ జరుగుతుంది కదా, పీటీ మాస్టర్ ఎందుకు మాట్లాడుతున్నాడు? పీటీ మాస్టరా? ఎస్. నేను? నువ్వు ప్యూన్, బెల్లు కొట్టాలి, బెల్లు కొట్టాలి. స్టూడెంట్స్ ఈ కాస్ట్యూమ్స్ ఏంటి? ఇవాళ కాలేజ్ ఫెస్ట్. ఎవడ చెప్పాడు మీకు ఫెస్ట్ అని? ఈరోజు నా క్లాస్. ప్యూన్ చెప్పారు. మామూలుగానే చూడలే, ఇలా చిరిగిన బట్టలు ఎవడని చూస్తారా మిమ్మల్ని? ఎవడని చూస్తారా మిమ్మల్ని? శేఖర్ మాస్టర్ మీరు చెప్పండి, మా అవుట్ ఫిట్స్ బాగున్నాయా లేదా? చాలా బాగుంది. అన్ని బాగుంటాయి, ఎందుకంటే ఆడుకుంటాడు కదా, ఆడుకుంటాడు కదా. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కదా. నువ్వు సాత్విక్ కదా ఫ్రెండ్స్, వాళ్ళు లేనప్పుడు ఈ మాట్లాడుతుంటాడా? వాళ్ళు లేనప్పుడు ఈ మాట్లాడుతుంటాడా? మీ ఇద్దరు గుడ్ స్టూడెంట్స్. పొగరా, ఏ క్లాస్ నువ్వు? ఆ కాల్ దించు. సరే చెప్పు, ఇంతకీ నువ్వు ఎక్కడ చదువుకుని టీచర్? లండన్ కేబుల్ బ్రిడ్జ్. అది కేంబ్రిడ్జ్ కదా మాస్టర్? ఆ బ్రిడ్జ్ పడిపోయాక కేబుల్ బ్రిడ్జ్ కట్టారు, కేబుల్ బ్రిడ్జ్ కట్టారు. నాకు ఇంపార్టెంట్ విషయం అవసరం. మొన్న అక్కడెక్కడో చూసావు, ఎవరో అమ్మ నేను కొడుతుంది. ఏంటి? ఏం చదివావని అడిగింది. నేను చదివింది చెప్పాను, దానికే కొట్టింది. ఏం చెప్పావు? అయితే 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 డి స్టూడెంట్స్ కి ఎగ్జామ్ పెట్టాలి, ఎందుకంటే ముందు నా ఎగ్జామ్ పాస్ అయితేనే వాళ్ళు డి లో పాస్ అవుతారు. పిలవండి స్టూడెంట్స్ ని. స్టూడెంట్స్ మామయ్యది మొగల్ తూరు, మా నాన్నది పాలకొల్లు. మామయ్యది మొగల్ తూరు, మా నాన్నది పాలకొల్లు. హోంవర్క్ చేసావా? నాలుగు రోజుల నుంచి డాన్స్ ప్రాక్టీస్ ఉండేసరికి చేయలేదు. నువ్వేమో స్కూల్ కు డుమ్మా కట్టి ఇక్కడ డాన్స్ లేస్తుంటావు, మీ అమ్మ ఏమో అమ్మోళ్ళని కూర్చొని నీ హోంవర్క్ అంతా చేస్తుంటది. ఏమా నువ్వేంటి పెన్నుకి పసుపు కుంకుమ రాసావు? అంటే నా పర్ఫార్మెన్స్ 100 out of 100 రావాలని. అవునా? ఓ పని చేయి, దానికి చీర కట్టి గాజులు కూడా పెట్టి సీమంతం చేయి. 500 వస్తాయి, 500 వస్తాయి. స్కూల్కైనా వచ్చా? ఎస్ సార్. ఎందుకు లేట్ అయింది? అంటే స్కూల్ కి వస్తుంటే సడన్ గా నిర్మానుష్యమైన రోడ్ లో కార్ ఆగిపోయింది. ఓ షిట్, ఆ రోడ్ లో నేను లేనే అనుకుంటున్నాడు. రండి అందరు కూర్చోండి, ఎగ్జామ్ పెడతాను. సార్ ఇంతకీ ఏం ఎగ్జామ్ ఇవ్వాలా? ఈ రోజు అన్ని ఎగ్జామ్స్ మిక్స్డ్. ఓకే, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎగ్జామ్స్ ఇవ్వాలా? రాయండి, స్టార్ట్ చేయండి. ఏంటి ఆలోచిస్తున్నావు, అంత టెన్షన్ పడుతున్నావు, రాయి. సార్ ఇక్కడ అమీబా బొమ్మ గేమ్ అని చెప్తున్నారు కానీ తెలియట్లేదా? అది అక్కడ శ్వేత ఉంది కదా, దాని మొహం చూసి గీసేయ్, దాని మొహం చూసి గీసేయ్.
నేనెవరో తెలుసా నీకు? మీరెందుకు తెలియదండి, మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఏంటి ఆలోచిస్తున్నావేంటి, రాయి, మంచి క్వశ్చనే కదా. భూమి మీద అతిగా తినే జీవి ఏంటని అడిగారు, నాకు తెలియట్లేదు. భూమి మీద అతిగా తినే జీవి అంటే సార్? ఈ క్వశ్చన్ ఏంటి సార్? ఏ మంచి క్వశ్చనే కదా, నీకు సంగీతం గురించి వచ్చింది. నాదం ప్లస్ నాదం, ఆర్తనాదం, ఆర్తనాదం. వారాలు కూడా రావా? శుక్రవారం తర్వాత ఏమొస్తుంది? శని. శని తర్వాత ఇగో మీలాంటి దరిద్రం వస్తుంది, మీలాంటి దరిద్రం వస్తుంది. వీళ్ళేనా, ఇంకెవరైనా ఎగ్జామ్ కి రావాల్సిన వాళ్ళు ఉన్నారా? నేనున్నాను, నేను రాస్తాను ఎగ్జామ్. రాస్తావా? ఓకే. ఇంకెవరన్నా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? ఇంకొకటి రావాలి సార్, లేట్ స్టూడెంట్, వాడు వచ్చాక వాడికి ఉంటుంది సార్. వాడు వెయిట్ చేస్తాడు, చాలా లేట్ గా వస్తున్నాడు. అరే స్టూడెంట్, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఏసుకోస్మి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏందిరా వేసుకునేది? ఎక్స్క్యూజ్ మీ అన్నాను. ఏం వేసుకో, లోపల రాడానికి మాస్టర్. అది ఎక్స్క్యూజ్ మీ అంతే మాస్టర్. వల్లను ఎక్స్క్యూజ్ మీ. నీకు అన్ని అలవాటు అయిపోయి వేసుకో ఎక్స్క్యూజ్ మీ. దా లేట్ ఏంటి? 1500 ఇచ్చేంత కుదరలేదు. ఆమె రూమ్ రెంట్. రూమ్ రెంట్ రా, ఓనరా. సర్లే కూర్చో, పేపర్ తీసుకో. ఉందగా, కూర్చో. మంచి క్వశ్చన్ ఫస్ట్. 2 hours + 3 hours ఈజ్ ఈక్వల్ టు తెల్లార్లు. తెల్లార్లు ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పరా. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండు, నక్క పోలిక నుండు. అది నక్క పోలిక, మీ అక్క పోలిక కాదు, నొక్క పోలిక. విశ్వదాభిరామ, నీది మొత్తం 1000 అయిందిరా మామ, నీది మొత్తం 1000 అయిందిరా మామ. కూర్చో, ఫోన్ ఎందుకు తెచ్చావు నువ్వు? స్టూడెంట్ వి, స్టూడెంట్ ఫోన్. సార్, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని మాస్టర్, మాస్టర్ అంటే అంటే ఏంట్రా ఇవి? ఒక్కటైనా కరెక్ట్ అయింది ఉందా? ఇందులో డెలివరీ బాయ్, క్లీనర్, ఓనర్ అంటే ఫుడ్ కోసం డెలివరీ బాయ్ అని, ఫుడ్ ఆర్డర్ చేయడానికి డెలివరీ బాయ్ అని కొట్టాను మాస్టర్. ఇదిగో ఎవడైనా చిట్టీలు గనక పెట్టాడా, ఒక్కొక్కడి జుట్టు పట్టుకో. చిట్టీలు ఎక్కడ పెట్టావరా నువ్వు? కంఫర్ట్ గా దాని కింద పెట్టేసావు చిట్టీలు మొత్తం. వీడు మొహం మీద బొట్టు పెడతాడు, మొహం ముందు బిట్టు పెడతాడు. ఇక అదే పని. అయ్యో అయ్యో, అమ్మాయి వర్షిని చూసి రాస్తుంది ఇది అడ్డు పెట్టుకో. పేపర్ నాకు తెలుసు, ఇది చిత్తు కాగితాలు ఎరుకునేదని నేను అప్పుడే చెప్పా, నేను అప్పుడే చెప్పా. ఓకే పేపర్ లేండి, మార్కులు వేస్తా. ఫస్ట్ సాత్విక్ గాడు 100 to 9 marks. బాగానే రాశాను కదా సార్ నేను. నేను ఎవరినో తెలుసా మాస్టర్? నే కోరియోగ్రాఫర్ తెలుసా మాస్టర్? నే కోరియోగ్రాఫర్ తెలుసా? కూర్చో 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 కూర్చో. వర్షిని 100 to 100 నీ 100 సరిగ్గా చూడు. నేను సరిగ్గానే చూసా, అందుకే వేసా చూడు ఎంత బాగుందో. అందుకా ఎగ్జామ్ కి చెప్పవయ్యా. కుమార్, మర్యాదగా నాకు గాని మార్కులు వేయకపోతే నువ్వు చూసేవన్నీ శేఖర్ మాస్టర్ కి చెప్పి నీ భవితవ్యం బయట పెడతా. కుమార్ మాస్టర్ 100 to 99 marks. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. సహృద 92 marks, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సునంద, హోటల్ పెట్టుకోవచ్చు నువ్వు. సున్న, హోటల్ పెట్టుకోవచ్చు నువ్వు. సున్న. శ్వేత సార్, మీ మీద నేను సునంద పోయం రాసాం. నా మీద అన్నప్పుడు నా మీద రాయాలి రా, పేపర్ మీద ఎందుకు? ఆది ఇదేది నీది మొత్తం 100 అయింది, 2 marks extra. మొత్తానికి క్లాస్ లో టాపర్ ఎవరంటే కుమార్ మాస్టర్, కంగ్రాట్స్. మరి ఇంత గౌరవం అక్కర్లేదు, అది పెట్టుకో. ఇక్కడ పాస్ అయ్యో, అక్కడ వెళ్ళిపోయావు.
సో మరి వరల్డ్ ఆఫ్ డాన్స్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి ఒక డిఫరెంట్ స్టైల్ తో మన కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ సునంద. పాట కరెక్ట్ గా ఉంది మాస్టర్ లిరిక్. ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడు వచ్చావే, ఈ పర్ఫార్మెన్స్ తో వచ్చింది ఐ హావ్ అరైవ్డ్ అన్నట్టు వచ్చింది. గురుగారు ఏంటి సార్? నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. నేను ఎందుకు వాళ్ళ చెర్రీగాళ్ళలాగా డాన్సర్ అవ్వలేకపోయానా అనిపించింది.
రండి అయితే పర్లేదు చేద్దాం. నేను నిన్ను లిఫ్ట్ చేయలేను రా, లిఫ్ట్ చేయలేను రా. వద్దమ్మా మేము చూడలేము ఆ దరిద్రాన్ని. ఈ దరిద్రుడు దరిద్రాన్ని మనం చూడలేము. ఈ పర్ఫార్మెన్స్ బాందిరా బాబు అనుకున్నాను. ఫస్ట్ టైం జడ్జి గుడకల మింగటం చూసా నేను. నాకు లాస్ట్ వీక్ శ్వేతాది ఇది దానికి మించి నచ్చింది నాకైతే. మరి ఈ సిజ్లింగ్ హాట్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? ఎంత దాహంతో ఉన్నారండి బాబు, ఎంత దాహంతో ఉన్నారండి బాబు. సునంద కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. థ్యాంక్ యూ మాస్టర్. షోలో సాంగ్ ఏం కావాలి నేను దానికి ఇవ్వాలి అని 100% ఇచ్చావు చూసావా? మన ఆర్ట్ అది, మన కళ, మనం వేరే ఏం చేయట్లా, దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మాస్టర్. వామో నీ ఎక్స్ప్రెషన్, హార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు, బా 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 బా. రే సూపర్ రా, సూపర్ బాడీ స్ట్రోక్స్ ఇచ్చావురా, బా సూపర్ రా. సునంద ఒక చెయ్యి పట్టుకోవాలంటే కష్టం, రెండు కాళ్ళు అలా పెట్టి తన బాడీ వెయిట్ మొత్తం నీ సింగిల్ రైట్ హ్యాండ్ మీద పెట్టావు, సూపర్ రా. కానీ ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ ఏం తెలియలా, వెయిట్ మోస్తాం అన్నట్టు. అంటే ఆ సాంగ్ ఏది కావాలో ఇన్వాల్వ్ అయిపోయి అంత బాగా పర్ఫామ్ చేసావు, సూపర్ చెరీ. ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా. సో అంకిత మాస్టర్ ఈ సాంగ్ చేద్దాము అని నా ముందుకు తీసుకొచ్చారు. సో ఇలా డిస్కస్ చేశారు కాన్సెప్ట్ ఇదని. మీకు అబ్బాయితో ఓకేనా, కంఫర్టా అన్నారు. నాకది ముందు పర్లే చేస్తాను, కంపోజ్ చేసాం, ప్రాక్టీస్ చేసేసాం, అన్నకి ఓకేనా అని అడిగారు మా హస్బెండ్ కి. సో వీడియో క్లిప్ పంపించా, తను ఆబ్వియస్లీ నీ ప్రొఫెషన్ లో నేను ఏమి ఇన్వాల్వ్ అవును అంటారు. పంపించాక ఆయన రియాక్షన్ ఏమొస్తుందా అని చూస్తే నైట్ అంతా మెసేజ్ చేయలేదు, అంటే ఆయన అవుట్డోర్ షూట్ లో ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కాల్ చేసి అడగా ఏమైంది, రెస్పాండ్ అవ్వలేదంటే క్లాప్స్ పెట్టి యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, ఇలానే చెయ్యు, నాకేం ప్రాబ్లం లేదు అన్నారు. ఇలాంటి హస్బెండ్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ నేను ఏదైనా చేయగలను మాస్టర్. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ హియర్ టుడే ఐఎమ్ పర్ఫార్మింగ్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ను. సో క్యూట్, సో క్యూట్. నిజంగా అంటే నాకు తెలిసి సునందాలు ఈ చేంజ్ చూడటం నీ వల్లనే, సూపర్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇప్పుడు మన బ్యూటిఫుల్ ప్రణీత గారిని అడగాలి. ప్రణీత గారు, హాయ్ సునంద. హాయ్ మ్యామ్, చాలా నచ్చింది. ఐ వాంట్ టు సే సంథింగ్ ఇన్ మాస్టర్ స్టైల్. దిస్ ఇస్ సూపర్బ్, సూపర్బ్ అండ్ సూపర్బ్. మ్యామ్, ఈ సాంగ్ మా కొరియోగ్రాఫర్ ఎంతైతే కష్టపడ్డారో, సో నాకు సపోర్ట్ చేసిన బాయ్స్ అండ్ మెయిన్ శివ ప్రతి స్టెప్ ఎంత క్లియర్ గా చేయించాడో, సో ఐ వుడ్ లైక్ టు కాల్ హిమ్ ఆన్ ద స్టేజ్. శివ థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్ ఇప్పుడు అపోనెంట్స్ ఒపీనియన్స్ కనుక్కుందాం. ఎనీ ఒపీనియన్స్? డాన్స్ కి సంబంధించి కాదు, పర్సనల్ గా శంకర్ సార్ తో ఆల్రెడీ వర్క్ చేశాను, నీకు తెలుసు. అంటే యాజ్ అ మ్యారీడ్ ఉమెన్ పెళ్ళైపోయిన తర్వాత ఇలాంటి ఒక సెగ్మెంట్ ని మనం ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ గా ఆర్ట్ ని గౌరవించాలి, డాన్స్ ని డాన్స్ లాగే చూడాలి అని ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తా చూసావా, దానికి శంకర్ సార్ కి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తా. ఇప్పుడు శంకర్ సార్ కి కూడా, ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలోనే ఉన్నావు, సార్ ఇండస్ట్రీలోనే ఉన్నారు, డాన్స్ ని డాన్స్ లాగే చూడగలగడం అది గొప్ప విషయం అన్నమాట. అది నేను ఎందుకో కనెక్ట్ అయ్యాను అంతే మాస్టర్. ఇంకే ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనం మాత్రం ముందుకి వెళ్తూనే ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. సో కీప్ గివింగ్ యువర్ బెస్ట్, ఎవ్రీబడి విల్ రీచ్ గ్రేట్ హైట్స్. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి. అప్పటి నుంచి అందరం మాట్లాడుకున్నా గానీ అన్నకి ఒక్క స్టెప్ వేయాలని ఉంది మాస్టర్. నాకు చేయాలని ఉంది కానీ బాడీ సపోర్ట్ చేయట్లేదు, బాడీ సపోర్ట్ చేయట్లేదు. చేస్తావన్న నాకు తెలుసు అన్న, ఒకసారి రా అన్న. మీరందరూ ఓకే అంటే నాకు ఒక 5 నిమిషాలు ఈ స్టేజ్ కావాలి. ఫస్ట్ ఒకసారి చూపించు.
సూపర్. ఇందాక దూరం నుంచి ఈ స్టెప్ ఏం చేశారో కనపడలా, ఇప్పుడు దగ్గర నుంచి కరెక్ట్ గా క్లారిటీ బాగా. ఒక్కసారి కమిట్ అయితే అది ఆయనకు నచ్చిన ఒక అది అదైతే ఇస్తా. ఇది ఒక్క ట్రై చేయాలి, ఏం కాదు. ఏ అది ఎలా వస్తుందయ్యా, ఒక కాలు అటు వెళ్ళాక మళ్ళీ వస్తుందా వస్తుందా? నువ్వు దగ్గర నుంచి చూసావు కదా, నీకేదొచ్చో అది చెయ్యి. రెడీ శంకర్ గారికి ఓకేగా, శంకర్ గారికి ఓకేగా. బానే ఉంది మాస్టర్, ఆ చివరి కళ్ళు మొత్తం. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సాల్సా డాన్స్ ఫామ్ తో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి సరుదా రెడీగా ఉంది, లెట్స్ వెల్కమ్ హర్. ఒకటవుతానులే, అగలే గానీ అయినా గానీ నిగురా నటన చేయనట్టు.
విడగొ. ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. పాట స్పీడ్ గా ఉంది, పర్ఫార్మెన్స్ అంతకన్నా స్పీడ్ గా ఉంది. శుభం, థ్యాంక్ యూ అన్న. జడ్జెస్, మీకు ఎలా అనిపించింది సార్ ద పర్ఫార్మెన్స్? సరుదయ మాస్టర్, ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. జగదీష్, బాగా చేసావురా. చేతన్, నువ్వు ఒక ఫామ్ తీసుకున్నప్పుడు అంటే తను చేస్తుంది కానీ కరెక్ట్ గా సల్సా పోజెస్ రావట్లా, అవి కొన్ని కొన్ని చోట్ల అవి కొన్ని చూసుకోండి, ఇట్ కెన్ బి బెటర్. బాగుంది. ప్రణీత గారు, నాకైతే యాజ్ అ నార్మల్ ఆడియన్స్ నాకు చాలా నచ్చింది, బికాస్ ఆ లిఫ్ట్స్ అండ్ ట్రిక్స్ అనేది ఈజీ కాదు, బట్ ద కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ ఇన్ హిమ్ అండ్ హీ ఆల్సో లిఫ్టెడ్ అండ్ ఆల్సో రిస్కీ అని అనిపించింది కొంచెం, ఎస్పెషలీ ద బ్లూ సాష్ పెట్టుకునే ఒక లిఫ్ట్. సో నాకైతే చాలా చాలా నచ్చింది, టు బి ఆనెస్ట్. మీ ఫస్ట్ టైం సాల్సా అంటే ఎవరు నంబరు, అంత బాగుంది. థ్యాంక్ యూ. రైట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్, బట్ బిఫోర్ దాట్ మాస్టర్ అండ్ ప్రణీత గారు, ఒక్కసారి సరుదా వాళ్ళ మమ్మీని స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నారు. సరుదా వాళ్ళ అమ్మగారు, వెల్కమ్ అండి. మీ అమ్మాయి డాన్స్ చేస్తున్నంత సేపు చూసాము, మీరు నిల్చునే చూస్తూ ఉన్నారు, చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మీ అమ్మాయి ఇంత కష్టపడి ఇలా పర్ఫామ్ చేస్తోంది, అందరి మెప్పు కూడా పొందుతోంది ఇలాంటి ఒక పెద్ద స్టేజ్ మీద? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అది నా కడుపులో ఉంటుంది, నాకు అదృష్టం. ఇంత హార్డ్ వర్క్ అంటే అది చేయగలదా లేదా అని నేను ఫస్ట్ రోజు డీకి వెళ్దామని చెప్పేసి అన్నప్పుడే వద్దు, స్టడీస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి కదా, 8th స్టాండర్డ్కి వచ్చావని చెప్పేసి ఆలోచించాను. ఏడ్ చేసింది, అమ్మ ప్లీజ్ వెళ్దాం, ఇది ఒక్కటి ఒప్పుకో అంటే నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసింది, ఏడ్ చేసింది కూడా. ఈ పర్ఫార్మెన్స్ నేను చూసాను రిహార్సల్స్ లో, జస్ట్ నేను రియల్లీ షాక్ అయిపోయాను, ఇంత సీరియస్ గా అంటే హార్డ్ వర్క్ చేస్తుందా అని చెప్పేసి అనిపించింది. బట్ ఇప్పటికీ నేను, నాకు షివర్ అవుతూనే ఉంది పర్ఫార్మెన్స్ చూసి. చాలా దెబ్బలు తగిలించుకుంది, ఇక్కడ ఎల్బో కాడ చాలా పెద్దగా తగిలేసరికి బోన్ ఏమైనా ఫ్రాక్చర్ వచ్చిందేమో అని చెప్పేసి భయపడిపోయి ఏడ్ చేశాను నైట్. ఓకే, ఏం కాదమ్మా, ఏం లేదు, చిన్నది అని చెప్పేసి అంది, ఎందుకంటే దానికి డాన్స్ అంటే అంత ఇష్టం. బట్ వీళ్ళందరితోనే ఈ కాంపిటీషన్ అవ్వలేదేమో అని భయపడిపోయి వద్దు నానా చూద్దాం ఫర్దర్ గా ఇంకా నెక్స్ట్ అని చెప్పేసి ఆలోచించా. వాళ్ళంతా పెద్దవాళ్ళు కదా, నువ్వు చిన్నదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, వాళ్ళని బీట్ చేయడం కష్టం అని చెప్పేసి ఆలోచించా. ఇప్పుడు దాని హార్డ్ వర్క్ చూస్తుంటే అది నా కడుపును కొట్టినందుకు నాకు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఎందుకంటే అదృష్టం ఏముంటుంది ఏ తల్లికైనా, చాలు సహృదయంతో ఆడియన్స్ కి చాలా మందికి తెలుసు, దాని హార్డ్ వర్క్ కి నిజంగా నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోలేనేమో. అమ్మ, మీకు సహృదా ఇంతకు ముందు చెప్పిందో లేదో తెలియదు కానీ ఢీ సహృదా అంటే మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నారు. నేను సహృదాకి చెప్పాను, ఒక స్కెడ్యూల్ లో చెప్పాము అమ్మగారికి, తను పడుతున్నటువంటి కష్టం, తను పెడుతున్నటువంటి ఎఫర్ట్ అంతా కూడా ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. అండ్ ఆ రోజు చెప్పాం, షీల్ డెఫినెట్లీ డెఫినెట్లీ మేక్ యూ ప్రౌడ్, షీఈ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంటెస్టెంట్స్ ఇక్కడ, అవునా కదా? ఎవ్రీబడి సేస్ ఇట్, అమ్మో సహృదా చాలా బాగా చేస్తుందన్న అంటుంటారు. Yes, you definitely deserve this. And also, judges, నాకు తెలిసి ఉన్న విషయం ఏంటంటే సహృదా హీల్స్ తో చేయాలి. యాక్చువల్లీ సాల్సా అంటే ఆ హీల్స్ ఆ స్టైల్ ఉంటుంది కదా, ఆ హీల్స్ తోనే ప్రాక్టీస్ చేసి చేసి తనకి స్కిన్ పీల్ అయిపోయింది, స్కిన్ పీల్ అయి బ్లడ్ రావటం అవన్నీ జరిగింది. అండ్ నెక్ మూమెంట్ ఒకటి చేశారు కదా చున్నీతోనో వాట్ ఎవర్, ఆ చేసినప్పుడు చాలా సార్లు పడి తన చిన్ కూడా దెబ్బ తగలటం జరిగింది. యాక్చువల్లీ అదంతా మాకు తెలియకుండా ఇక్కడ పర్ఫామ్ చేసావు కదా, గ్రేట్ సహృదా, రియల్లీ థాంక్ యూ సో మచ్ అన్న. Judges, please, my secret scores. Thank you so much, Saruda. Thank you so much, Ammagaru. Ballet style to next performance ki ready ga undi Varshini. Let's welcome her. Thank you.
నమ్ముకుందా కన్నెక్కిస్తుందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరసా ఇహ కలిపేయమంట మృదువలనా పతినై పరిపాలించాలా చలో హద్దులకు మూతులు పెస్తాలే బుగ్గలు రెండు పొరికేస్తాలే అంతగా నచ్చబమ్ము అనసూయమ్మ కృష్ణాముకుందా కన్నై కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా May I request Xylin and Teja on stage, please. శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. బిగినింగే రాధే గోవింద అని చెప్పి బాయ్స్ వచ్చి అంటే ఆ లైటింగ్ ప్యాటర్న్ కానీ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ బాడీ మేకప్ కానీ అదిరిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు నువ్వు చేస్తే యాక్చువల్లీ శ్రీలీల బ్యాలే డాన్సర్ తను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది అది. నేను చేసిన ప్రతి సాంగ్లో అమ్మాయికి ఆల్మోస్ట్ బ్యాలే ఉంటుంది. ఫస్ట్ పెళ్లి సందడి నుంచి పెళ్లి సందడి తర్వాత ధమాకా చేసాం. చాలా ఫ్లెక్సిబిలిటీ తంది. కొన్ని కొన్ని పోస్టర్లో తనే కనపడింది నాకు. వర్షిని వెల్ ట్రై వర్షిని. Because she is not trained for ballet kada, so ee position lo chesin tarvata edo tanaki nails virigi poi swelling vachi sudarshan master edo she went through a lot of actually adi starting e raadu kada master mattu oka pole ninchuni okati okati adi ala chestu chestu oka actually ballet classes chudu poles compulsory pedtaru poles lo petti ila stand chesi chesi nails untundi kada master adu halt avutundi first meeku aa shoes chesinappudu ee finger maatrame touch avutundi floor ki rendu nails egiripoyindi ante egiripoyindi ante baita vachesindi. యాక్చువల్లీ నేను డీ షో ఒప్పుకున్నది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫ్రమ్ 4-5 ఇయర్స్ ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ టు క్లాసికల్. నాకు నేనే కాంపిటీషన్ అవ్వాలి అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఐ వాంటెడ్ టు బీ బెటర్ ఫర్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ ట్రై సంథింగ్ న్యూ. అది ఎలా ఉన్నా నేను నేర్చుకున్నాను ఒక డిఫరెంట్ ఫామ్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ కోసం వీ ట్రైడ్ దిస్. ఆల్సో ప్రణీత గారు ఈ డాల్ లైక్ పర్ఫార్మెన్స్ మన డాల్ కి ఎలా అనిపించింది? చాలా క్యూట్ గా ఉంది. కాస్ట్యూమే చాలా బాగుంది అండ్ మెయిన్ గా ఎస్పెషలీ మీరు టోలో నించున్నప్పుడు చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ డాన్సర్స్ కూడా సూపర్ బోల్ క్లాసికల్ అన్ని చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. జడ్జెస్ టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. Thank you so much, everyone.
మరి నెక్స్ట్ బాంగ్రా స్టైల్ తో పర్ఫామ్ చేయడానికి మన కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ సత్విక్. Opponents, opinions, please. వరల్డ్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్ ఇచ్చారు కదా, ఈ రోజు చేసిన దాంట్లో ఇది పర్ఫెక్ట్ గా యాప్ట్ అయిందని నాకు అనిపించింది. ప్రాపర్ గా ఒక బాంగ్డా చూసినట్టుందన్న డాన్స్ ఫార్మ్ కి కరెక్ట్ గా యాప్ట్ అయినట్టుంది. మొదటి మధ్యలో బ్రీతింగ్ అందలేదు, అయినా సరే వదిలిపెట్టకూడదు, ఫినిష్ చేయాలి అని మధ్యలో తను ఆయాసపడుతూ ఉన్నాడు, రుప్పుతూ ఉన్నాడు, వెనక పూ అంటూ ఉన్నాడు, ఎన్ని బాధలన్నా పడ్డాడు కానీ బట్ ఫినిష్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ డార్లింగ్, సూపర్. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? శేఖర్ మాస్టర్. శివాన్ సాత్విక్ మాస్టర్ చాలా బాగా చేశారు. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా నచ్చింది. బిగినింగ్ ఆ ఫార్మేషన్స్ తో స్టార్ట్ చేశారు, వాళ్ళందరూ హెడ్ షేక్ చేస్తా, అక్కడి నుంచే ఆ బాంగ్డా ఫీల్ వచ్చింది, చాలా బాగుంది. సింగిల్ లైన్ వచ్చేటప్పుడు లిరిక్ పాడుతూ ఉండాలి, నువ్వు అక్కడ వెళ్ళేటప్పుడు మధ్యలో ఆఫ్ చేసావు, లిరిక్ పాడకుండా అక్కడ ఒక చోట రిలాక్స్ అయిపోయి, అదొకటి అనిపించింది. మిగతా అంతా చాలా బాగుంది.
థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు చాలా బాగుంది, ఎనర్జెటిక్ గా ఉంది, ఫన్ గా ఉంది, బాగుంది మీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ డాన్సర్స్ అందరూ, ప్లీజ్. సో మరి ఇవాళ మూమెంట్ ఆఫ్ ది డే ఏంటో చూసేద్దాం. చూశారు కదా, ఇది మూమెంట్ ఆఫ్ ద డే. ఈ మూమెంట్ ని రీల్స్ అండ్ షార్ట్స్ గా క్రియేట్ చేసి #D అని చెప్పి మెన్షన్ చేసి కింద కనిపిస్తున్నటువంటి మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ట్యాగ్ చేస్తే అందులోంచి ఒక్క లక్కీ విన్నర్ కి మా డి ఫ్యామిలీతో మరి డి సెట్ లో మాతో స్పెండ్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ఆల్ ద బెస్ట్. సో ఎస్, చూసేశారు కదా, ఇది ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ వరల్డ్ ఆఫ్ డాన్స్ థీమ్. వచ్చే వారం తిరిగి సరికొత్త థీమ్ తో సరైనటువంటి పర్ఫార్మెన్సెస్ తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. నేను మీ హోస్ట్ అండ్ యువర్ దోస్ట్ నందు సైనింగ్ ఆఫ్.